ज्ञान संबंध गुरी विनमेत पापराशि दग्ध अंदर आश्चर्य तिरु ज्ञान संबंध मन की चला दग्गर उ द्रविड़ देश में पेट आवड़ पेरे चक्कटी पेरो चूँ भगवती अम्मवारी देवालय अंत देवालय అటువంటి భగవతి పేరు బహుశః ఆ అమ్మవారి పేరే పెట్టబడినది అని నేను అనుకుంటున్నాను ఆవిడికి ఆ భగవతి శివపాద హృదయుని యొక్క భార్య వీరిద్దరూ పరమ శివ భక్తులై ఎంతో నిష్టతో జీవితాన్ని అందంగా వైదికంగా గడుపుతున్నారు ఇటువంటి వారికి ఒకనాడు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు ఆయన ఒక 3 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలుడయ్యాడు ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయినటువంటి ఆ శివపాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తానని చెప్పి ఆయన బయలుదేరుతున్నాడు ఈ పిల్లవాడు చిన్నవాడు కాళ్ళకి అమ్మ అంగెలు పెట్టింది అవి గల్లు గల్లు అని చప్పుడు అవుతూ ఉండగా వాడు ఎదురొచ్చి నాన్నగారి కాళ్ళు రెండు గట్టిగా పట్టేసుకున్నాడు పట్టుకుని ఏడుపు మొదలెట్టాడు నాన్నగారు నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను మరి నేను వెళ్ళేది దేవాలయం తటాకంలో స్నానం చేసి అక్కడి నుంచి నేనేదో చేయవలసినటువంటి నిత్య విధులు పూర్తి చేసుకొస్తాను నువ్వెందుకు రా నాతోటి ఆ సరోవరం మెట్ల మీద కూర్చోబెడితే గబాలను నువ్వు కాని జారి పడిపోతే లేనిపోని ఇబ్బంది అందుకని వద్దన్నారు తండ్రి గారు ఆ పిల్లవాడు వినలేదు సరే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆయన ఆ దేవాలయానికి వెళ్ళారు తోణిపురీశ్వరాలయము అని పిలుస్తారు దాన్ని పెద్ద పెద్ద శిఖరములతో కూడుకున్నటువంటి దేవాలయం ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళాలి ఈ పిల్లవాడిని ఆ తటాకం యొక్క మెట్ల మీద కూర్చోబెడితే తండ్రి గారు స్నానం చేస్తున్నప్పుడు నాన్నగారు అంటూ గబగబా మెట్లు దిగిపోతే దుల్లి పడిపోతే దెబ్బలు తగులుతాయని చెప్పకుండా ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక మంటపంలో కూర్చోబెట్టి నాన్న నీకు భయం వేస్తే ఒక్క మాటండి జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి తల్లిదండ్రులు మాట్లాడవలసినటువంటి మాటలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి ఎదురుగుండా ఉన్నటువంటి తోణిపురేశ్వరాలయ శిఖరాల మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూపించి వీళ్ళిద్దరూ లోకానికంతటికి అమ్మ నాన్న నీకేమైనా భయం ఇస్తే దూకేకు కిందకి అక్కడే కూర్చుని అమ్మా అని ఏడు అన్నారు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ స్నానం చేసేటప్పుడు అఘమర్షణ మంత్రాలు అని ఉంటాయి అవి చదువుకుంటూ ఆయన మునిగిపోయారు మునిగి మళ్ళీ లేస్తారు కదండి తల స్నానం చేసేటప్పుడు మునిగితే తండ్రి కనపడలేదు కనబడకపోతే పిల్లడికి భయం వేసింది ఎందుకంటే నాన్నగారు నీళ్ళల్లో మునిగారు ఇంకా పైకి తేలలేదని హృదయంలో బాధ కలిగి ఏడుపుస్తాం వాడి గుర్తొచ్చింది నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చి శిఖరం వంక చూసి అమ్మా నాన్న అని వాళ్ళిద్దరిని చూసి ఏడుస్తున్నాడు పార్వతీ పరమేశ్వరుడు వెంటనే శంకరుడు కదిలిపోయాడు కదిలిపోయి అన్నాడు ఏం అలా చూస్తామే పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అని పద అన్నాడు అంటే ఇద్దరూ కలిసి గబగబ పిల్లాడి దగ్గరికి వచ్చారు పార్వతీదేవి పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తోంది ఏడవకు ఏడవకు నాన్న ఏడవకు మీ నాన్నగారు వచ్చేస్తాను వాడు ఏడు పాపలేదు శంకరుడు అన్నాడు ఈ లోకములకు తల్లిది కదా ఏడుస్తున్న పిల్లవాడు ఏడు పాపడానికి తల్లి ఏం చేయాలో తెలియదా ఒక బంగారు పాత్రని తీసుకుని నీ స్తన్యములోని పాలని ఆ పాత్రలోకి పట్టి ఆ పిల్లవాడికి త్రాగించు ఏడు పాపుతాడు అన్నాడు ఏమిటో చాలా తేలిగ్గా చెప్తున్నారు నా పాలు తాగితే ఎవరి జ్ఞానం వస్తుందో తెలుసా మీ జ్ఞానం వచ్చేస్తుంది వాడు మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా అంది ఆవిడ నా జ్ఞానం వస్తుందో ఇంకోటి వస్తుందో తరువాతి మాట పిల్లవాడు నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు అందుకే జ్ఞాన సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా ఏమని పిలిచేవారో తెలుసా అండి నమ్మి ఏడ్చిన వాడు పేరు ఆయనకి మనం ఏడుస్తాం కానీ ఆ ఏడుపులో కూడా మనకి నమ్మకం ఉండదు భగవంతుడు ఉన్నాడు ఆయన ఏడిస్తే నమ్మి ఏడ్చాడు ఉన్నారు పార్వతీ పరమేశ్వరులని శంకరుడు చెప్పాడు తల్లి వెంటనే ఒక బంగారు పాత్రలోకి పిల్లవాడికి తాగించి ఆయన గుడుగుడుగుడుగుడుగుడు తాగేశాడు చక్కగాను తాగేసి మూతుడుచుకుంటున్నాడు తండ్రి ఆ సరోవరంలోంచి మెట్లెక్కుతున్నాడు తండ్రి వచ్చేస్తున్నాడని వీళ్ళిద్దరూ అంతర్ధానం అయిపోయారు ఈయన నడుచుకుంటూ వచ్చి దూరం నుంచి చూశాడు పిల్లాడు పాలు తాగినటువంటి ఆ పాల యొక్క చారిక నోటి మీద ఉంది ఆయన చూసి ఊరేరే ఎంత పనిచేసావురా నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా ఇంట్రా ఈ పని అన్నాడు ఆ పాలు చూసి అనగానే ఆ పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు పత్తికం అంటే ద్రవిడ సంప్రదాయంలో ఒక దండకం లాంటిది ఆయన ఒక పెద్ద దండకం చేశాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం గురించి 3 ఏళ్ల పిల్లవాడు ఆ లోపల ఉన్న భక్తులందరూ గుమిగూడిపోయి
ఆ పట్టికం విని ఆశ్చర్యపోయారు. శివుడి యొక్క భక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమైన మార్గాన్ని ఆ రోజుల్లో నలిపివేస్తున్నటువంటి వాళ్ళ యొక్క దురాచారములను ఖండించడానికి పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆనాడు తన స్తన్యమిచ్చే అదృష్టము తిన్నగా కలగలేదు, కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోరిక ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు పిల్లవాడు తాగేటట్టు, అందుకని తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు ఆయన. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక శివుడికి మారుపేరే జ్ఞానం, కాబట్టి ఆయనకి తిరుజ్ఞాన సంబంధర్ అని పేరు. ఇటువంటి వారు ఒకనకొక రోజున పక్క ఊరిలో ఉన్నటువంటి తిరుక్కోలక్క అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్న శివాలయ నిర్వాహకులు జ్ఞాన సంబంధాన్ని తీసుకుని తండ్రి గారిని రమ్మని ఆహ్వానం చేశారు. చిన్న పిల్లవాడు అంత దూరం రాగలడా? ఆలోచించి ఆలోచించి పిల్లాన్ని ఎత్తుకుని తండ్రి గారు బయలుదేరారు. రాజద్వారం దాటగానే ఆ పిల్లవాడు ఆ గోపురాల మీద ఉన్నటువంటి మూర్తులను చూస్తూ భగవంతుడి మీద స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ స్తోత్రాలు చెప్తూ ఎంత పరవశించిపోయాడంటే చిన్ని చిన్ని చేతులు, ఇంకా మూడేళ్ళు, ఆ చేతులతో తాళం వేస్తూ పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఆ చిన్ని చిన్ని చేతులు ఎరుపెక్కిపోయి చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు. పైనుంచి ఆయనకి బంగారు చిడతలు, అంటే తాళం వేస్తారే అవి బంగారు తాళాలు ఆకాశంలోంచి పడ్డాయి. నాన్న, నువ్వు చేతులు రెండు ఇలా నాకు ఎర్రబడిపోతున్నాయి, మేము చూడలేకపోతున్నాం, ఈ రెండు తాళాలు వాయించు అని జ్ఞాన సంబంధానికి పైనుంచి పడ్డాయి తాళాలు. ఇవన్నీ మీరు కల్పితం అనుకుంటున్నారేమో, యథార్థం అండి ఇవన్నీ. ఆయన తాళం వేస్తూ ఆ పిల్లవాడు పాట పాడుతూ శివాలయ ప్రవేశం చేశాడు. అందరికీ ఏకకాలమునందు ఒకటే కళ వచ్చింది. ఏమా కళ? మన అన్నవర క్షేత్రం కూడా అలా కళ వచ్చి అన్నవర క్షేత్రం వచ్చిందండి. కాబట్టి ఆ కళలో శంకరుడు కనపడన్నాడు, నా బిడ్డడు వస్తున్నాడు, అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, ఆ పిల్లవాడి కోసం నేను దేవాలయాల యొక్క వాహన మంటపంలో ఒక ముత్యాల పల్లకి, అతనికి పట్టడానికి ఒక మంచి గొడుగు, అతను వస్తున్నాడని తెలియడం కోసమని వాయించవలసిన పెద్ద పెద్ద బాకాలు సిద్ధమై ఉన్నాయి, వాటిని తీసుకువెళ్ళి జ్ఞాన సంబంధానికి స్వాగతం చెప్పండి, ఇక నుంచి ఆయన నా పల్లకీలో కూర్చోపెట్టి వహించండి, ఆయనని అలా మోసిన వాళ్ళు ధన్యులవుతారు అని కలలో చెప్పాడు. ఇంత్ర మన గుళ్ళో ముచ్చాల పల్లకి, ఓ పెద్ద ఛత్రం, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇవేం లేవే మన వాహన మంటపంలో అనుకుని అందరూ లేచి, అందరికీ ఇదే కళ వచ్చింది, అందరూ లేచి వాహన మంటపంలోకి వెళ్ళి తలుపులు తీసి చూశారు, సిద్ధంగా పెట్టబడి ఉన్నాయి. వెంటనే అయ్య బాబోయ్ వస్తున్నవాడు ఎంతటి మహాపురుషుడు అని ఎదురేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు. తిరుజ్ఞాన సంబంధ జీవితం నిజంగా పూర్తి స్థాయిలో చెప్పవలసి వచ్చిందనుకోండి, అది ఒక వారం రోజుల ప్రసంగం. వచ్చిన గొడవంతా అదే, అన్ని పెద్ద పెద్ద విషయాలు, కానీ సంగ్రహం చేస్తూ ఉండాలి తప్పదు. ఆయన ఒకసారి తిరుప్పాచిలాశ్రమము అనబడేటటువంటి ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని కొల్లిమలవరాజు అనబడేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకు ఒక కుమార్తె, ఆ కుమార్తె అందాల రాశి, అంతటి అందగత్తె, కానీ ఒకే ఒక దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛ వచ్చిందా కొన్ని గంటలు అలా మూర్ఛ పడిపోయి ఉండిపోతుంది ఆ పిల్ల. జ్ఞాన సంబంధ దేవాలయ దర్శనానికి వస్తున్నారు అని రాజుగారికి తెలిసింది. తెలిసి దేవాలయంలోకి తెల్లవారకట్టే వెళ్ళిపోయి జ్ఞాన సంబంధాలు వస్తారని నిలబడ్డారు. ఈలోగా ఆయన రావడానికి కొన్ని గంటల వ్యవధి ఉంది, ఈ పిల్లకి మూర్ఛ వచ్చింది. ఆయన వెంటనే అన్నాడు, ఆ రాజు అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెప్తుంటాను, ప్రథమో దైవ్యోభిషకు అంటాం. లోకానికి మొట్టమొదటి వైద్యుడు పరమశివుడు. అటువంటి పరమశివుడు యొక్క దేవాలయంలోనే నా పిల్ల మూర్ఛపోతే ఇంకా నా పిల్లకి రక్షకుడెవరు? ఇప్పుడు ఈ పిల్లని అంతఃపురంలోకి తీసుకెళ్తే నేను రక్షించగలనా? ఈ పిల్లకి రక్షణ అంటూ దొరికితే ఇక్కడే దొరకాలి. రాజు వారి ఆజ్ఞకి ఎదురే ఉంటుంది, ఈ పిల్లని తీసుకెళ్ళి శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టండి అన్నాడు. పడుకోబెట్టాడు. పిల్లను అలా వదిలేశాడండి. వదిలేసి ఎవరుండాలి పక్కన, ఎందుకు రక్షించాలి? అందరూ ఉన్నా రక్షణ సామర్థ్యము ఎవరి వలన ప్రసరిస్తుందో వాడి ముందు పడింది. నా పిల్ల బతికితే వాడి వల్ల బతుకుతుంది. పదండి మనందరం జ్ఞాన సంబంధానికి స్వాగతం చెప్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే
జ్ఞాన సంబంధర్ స్వాగతాన్ని పుచ్చుకుని దేవాలయంలోకి వచ్చారు. తీరా దర్శనం చేసుకుందామని వచ్చే వేళటికి ఆ పిల్ల అక్కడ పడుందన్న విషయం అందరూ మర్చిపోయారు. ఈ ఆడపిల్ల శివాలయంలో పడుంది బోర్ల. ఆయన వచ్చేసి లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకు కూడా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు చూసి ఆయన అడిగారు, ఇదేమిటి శివాలయంలో శివుడి ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడుంది అని అడిగారు. అడిగితే ఆ పిల్లకి మూర్ఛవ్యాధి, మహారాజు గారి యొక్క కుమార్తె, రాజకుమార్తెని అలా విడిచిపెట్టి పెడతారండి, ఆయనకి ఎంత శివభక్తో చూడండి నిజంగా, అందుకని రాజుగారే ఆ పిల్లను అలా విడిచిపెట్టేశారండి అని చెప్పారు. చెప్తే పారవస్యంతో ఆయన వెంటనే ఒక దండకం చేశారు శంకరుడి మీద. ఈశ్వర, నీవు వైద్యుడవు అని పేరు, నువ్వు లోకములనందటినీ కాయగలిగిన వాడవు అని పేరు. అటువంటి వాడివి నీ మ్రోల ఇలా పడుంది ఈ పిల్ల. నిన్నటి రోజున చెప్పానే, ఈ వంశంలో ఇత పూర్వం ఎంతటి మహాపాపములు జరిగాయో చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి. చేసేసిన వాడు సులువుగా చేసేస్తాడు, దానివల్ల ఏదో ఫలితం వస్తుంది, దిక్కుమాలిన ఫలితం, ఈ శరీరం సుఖంగా ఉంటుంది అనుకుంటాడు. అనుకుని పాపం చేసేస్తాడు, తీసుకొచ్చి దాన్ని ఎక్కడో దాస్తాడు, దాచింది హరించుకుపోతుంది. కానీ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా అండి, చిన్న చితకా పాపాలు వదిలిపెడతాయి, పెద్ద పెద్ద పాపాలు వదిలిపెట్టవు, వంశము వంశము వరకు వెళ్ళిపోతుంది. ఇది అందరూ చెప్పలేరు కూడా. మీకు నేను ఒక శాస్త్ర రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ వేదిక మీద, నేను వేదిక మీద చెప్పేస్తున్నాను, భయం లేదు. పరమాచార్య చెప్తుండేవారు ఈ మాట, ప్రాజ్ఞులైన వారు గ్రహించగలరు ఎక్కడొచ్చింది ఈ తేడా, వంశంలో ఎక్కడ జరిగింది పాపం కనిపెట్టగలరు. కానీ ఇప్పుడున్నవాడికి దాన్ని తీసుకోగలిగిన శక్తి ఉంటుంది, ఉండకపోతుంది. కాబట్టి ఏమవుతుంది, అలా పడుంటారండి. నేను కొన్ని ఇళ్ళు చూశాను మహాప్రభో, ఆ ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు, గుండె బావురు మంది వెళితే. ఒక ఇంటికి వెళ్ళాను, ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళవలేదు, ముగ్గురు బహుశీలవంతులు, ఎన్నడూ వీధిలోకి వెళ్ళిన వాళ్ళు కారు, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ముగ్గురు స్పృహద్రూపులు, ముగ్గురి మీద ఉన్నటువంటి ఒకే ఒక అక్కగారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 3 నెలల్లో హార్ట్అటాక్ వచ్చి భర్తగారు వెళ్ళిపోయారు, ఆవిడ విధవ అయి ఇంట్లో ఉంది. ఇది చాలదన్నట్టు అన్నగారు వీళ్ళ కోసమని వివాహం చేసుకోలేదు, ఆయన అలాగే ఉండిపోయాడు. ఇల్లంతా బూజులు, నిర్లిప్తతతో కూడినటువంటి జీవనం. నేను వారిని అడిగితే వారు చెప్పారు, మా ఇంట్లో 4 తరాలుగా వివాహం అవ్వకానే భర్త పోయినటువంటి ఒక విధవ, పెళ్లి కాని మిగిలిన వాళ్లతో 4 తరాలుగా ఈ ఇల్లు ఇలాగే ఉంది అని చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్తారండి, పెద్దలు ఉత్తినే చెప్పరు. చేసేవాడు పాపం చేసేవాడు నిర్భయంగా చేసేస్తాడు, అప్పటికి వెళ్ళిపోయింది కదా రోజు అనుకుంటాడు, అప్పటికి సంతోషంగా గడిచిపోయింది కదా అనుకుంటాడు. కానీ చిత్రంగా గమనించేవాడు, గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. చిన్న చితకా పాపం ఒకలా పోతుంది, మహాపాపములు విడిచిపెట్టవు, వంశం అంతటి మీద చూపిస్తాయి ప్రభావం. దీని కొరకు అంత వ్యగ్రత, దీని కొరకు అంత విర్రి. ఎంత మనం విడిచిపెట్టుకోవలసిన అవసరం ఉంటుందో, ఒక్కొక్క పాపం విరగడానికి ఎంత భక్తి కలిగిన వాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉంటే తప్ప ఒక మహాపురుషుడు వాడో. ఇదేనండి భాగవతంలో చెప్పిన రహస్యం. మహాత్ముడైన వాడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, ఎందుకు వస్తారండి ఆయన? తనింట్లోనే అనవసరంగా కూర్చొని వాడు అనవసరంగా ఇంకోటింటికి ఎడతాడా? ఆయన అలా వెళ్ళాడు అంటే, వెడుతున్నాడు అంటే, ఏదో ఉంది ఈశ్వర సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఆయన వచ్చాడు, ఏమవుతుంది, కారణము మంగళములకు ఎప్పటినుంచో ఉన్నటువంటి ఏదో ఉపద్రవాన్ని తీసేయడమో, ఏదో శుభకార్యం ఇంట్లో జరపడానికి ఆయన ఇంటికి వచ్చో గ్లాసుడు మంచినీళ్లు తాగడమో హేతు అవుతుంది. జ్ఞాన సంబంధ రావడం రాజుని ఉద్ధరించేసింది. శంకరుడు రావాలా, తత్తుల్యమైన వాడు వచ్చేసాడు. ఆయన నమ్మకం, ఆ పిల్లని పడుకోబెట్టాడు అక్కడ, వచ్చేసాడంతే ఆయన. ఈ పిల్లకి మూర్ఛవ్యాధ అన్నాడు శంకరుని ఉద్దేశించి, ఓ దండకం చదివాడు అంతే. ఆ పిల్ల మూర్ఛలోంచి లేచింది, లేచి నమస్కరించింది, ఇంకా పిల్లకి జీవితంలో మూర్ఛ రాలేదు. అలా మహానుభావుడు ఆ రాజ్యమునకు వెళ్ళినప్పుడు అనుగ్రహించారు. తన శిష్యులతో కలిసి జ్ఞాన సంబంధ జీవితం వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. తండ్రి గారు యోగ్యమైన వయస్సులో ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఎవరైనా ఎక్కడికి వెడతారు? వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెడతారు. ఉపనయనం చెయ్యగానే వేదాలకన్నింటికీ అర్థతాత్పర్యాలు, ఆ మంత్రాలు అన్నింటినీ జ్ఞాన సంబంధారే చెప్పేశారు. అసలు ఉపనయనం చేయకముందే ఆయనకు వచ్చేసే అన్ని అమ్మవారి క్షీరాన్ని తాగారు,
కారణజన్ముడు మహానుభావుడు జ్ఞాన సంబంధరును అప్పరు కలిసి ఒకానొక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నారు. అనుకుని రోజు వీళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికీ కూలీలకు జీతం ఇవ్వడానికి ఎంత ద్రవ్యం కావాలో అంత ద్రవ్యాన్ని ఇచ్చేటటువంటి బంగారు కాసులు దొరకాలి అని సాయంకాలం అయ్యేటప్పటికీ శివుడి మీద దండకం చేసేవారు. రోజు రెండు బంగారు కాసులు ఇద్దరికీ దొరికేవి, రెండు చూరి మీద చెయ్యి పెడితే దొరికేవి ఇద్దరికి. ఈ రెండింటినీ పట్టుకెళ్లి బంగారు వర్తకులకు అమ్మితే జ్ఞాన సంబంధరికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో రోజు బంగారు శాతం తక్కువ ఉండేది. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ ఉండేది. ఆయన నాణ్యానికి ఎక్కువ డబ్బు వచ్చేది, జ్ఞాన సంబంధర నాణ్యానికి తక్కువ డబ్బు వచ్చేది. ఇవాళ నువ్వు చూరికి ఇటు తీయి అటు తీయి అన్నా కూడా అంతే, అలాగే దొరికేవి. ఒకనొకనాడు జ్ఞాన సంబంధరికి బాధ కలిగింది. ఎందుకు ఇలా నాకు తక్కువ బంగారం ఉన్న నాణ్యాలు వస్తాయని శంకరుణ్ణి అడిగారు. అడిగితే శంకరుడు చెప్పాడు ఆయనకి, నీవు కేవలముగా దండకం చేస్తావు, నువ్వు కేవలముగా భగవంతుని యొక్క ప్రార్థన చేస్తావు, అప్పర్ అలా కాదు. ఎక్కడికైనా దేవాలయానికి వస్తే ఆయన లేచి ఆ దేవాలయాన్నంతటినీ తుడిచేస్తారు, లేకపోతే ఆ దేవాలయాన్ని కడిగేస్తారు, లేకపోతే కలుపు మొక్కలు ఉంటే తీసేస్తారు. ఏదో ఒక శారీరకమైన సేవ కూడా దేవాలయంలో చేస్తారు. అందుకని ఆయన కాయిక వాచిక మానసిక కైంకర్యం చేస్తాడు. నువ్వు కేవలము వాచిక మానసిక కైంకర్యములే చేస్తావు, నీకన్నా ఓ మెట్టు అప్పర పెద్దవాడు, అందుకే బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుందండి మనకి. అప్పుడు జ్ఞాన సంబంధం మధుర పెడతానన్నారు. వెడితే అప్పర్ అన్నారు, మీరు వెళ్ళకండి, మీ గ్రహస్థితి బాగులేదు అన్నారు. అంటే జ్ఞాన సంబంధర్ అన్నారు, మీరు నాతో రావక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే పెడతాను, నా గ్రహస్థితి బాగులేదన్నారు కదా. జ్యోతిష్యమునందు గ్రహముల యొక్క స్థితిని చూసి కదా మీరు చెప్పారు నాకు కష్టాలు వస్తాయని. నేను ఒక్కడని, అసలు శైవము లేని చోటికి, ఇవాళ వేదము పోషింపబడని చోటికి, సనాతన ధర్మమునందు ఆదరణ లేని చోటికి, నాస్తికము విజృంభించి ఉన్న చోటికి, ఇలాంటి వాణ్ణి చూడగానే మట్టు పెట్టే చోటికి ఒక్కడని వెడతాను. జాతకం ఏం చెప్తోంది, గ్రహాలు నాకు ప్రమాదం రాబోతోందని చెప్తున్నాయి, నాకు ఇబ్బందులు కలగబోతున్నాయని చెప్తున్నాయి. జాతకంలో ఉన్న గ్రహాలు కూడా పరమశివ భక్తుడైన వాణ్ణి గ్రహములు ఏమీ చేయలేవో, ఆ గ్రహములు కవచముగా కాళహస్తీశ్వరుడుకున్నాయి, ఆయన మాట ఇవి వినాలి తప్ప ఇవి ఇచ్చేసే ఫలితాలను ఇవి ఇచ్చేస్తే శంకరుడు చూస్తూ ఊరుకోడు, లోకమునకు నేను నిరూపించాలనుకుంటున్నాను. కాబట్టి పరమశివ భక్తుడి యొక్క జీవితాన్ని జ్యోతిష్య శాస్త్రము ద్వారా కేవలము జాతకము చూసి చెప్పలేరు, కుదరదని. అక్కడ విఫలుడైపోతారంటే జ్యోతిష్యము భగవత్తత్వమునందు నిలబడలేదు. ఎవరి అందు పరమభక్తులైన వారి జాతకం చెప్తానంటే ఎంత పాండిత్యం ఉన్నా చెప్పలేరు, ఎందుకంటే గ్రహస్థితులు మారిపోతాయి. వారు గ్రహాన్ని కవచంగా కట్టుకున్న వాడి కింకరుడై ఉన్నాడు. ఇదేం చేస్తా, ఈ జ్యోతిష్యం ఏం చేస్తుంది అంటే నేను జ్యోతిష్యాన్ని చిన్నబుచ్చట్లేదు. మహాభక్తుల విషయంలో జ్యోతిష్యం విఫలమైపోతుంది. మహానుభావుడు బయలుదేరి ఒక్కడే వెళ్ళాడు మధుర. వెడితే రాణిగారు దేవాలయంలో ఎవ్వరికీ తెలియకుండా, రాజాజ్ఞని రాణియే అతిక్రమిస్తే ఎవ్వరికీ తెలియకుండా ముసుగు వేసుకుని వచ్చి నిలబడింది. మంత్రిగారు మాత్రం స్వాగతం చెప్పాడు. ఆయన శివార్చన చేసి వారు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి రాత్రి పడుకున్నారు శిష్యులతో. పడుకుంటే ఈయన రేపు లేచి ఏమైనా మాట్లాడతాడేమో, అసలు మాట్లాడకుండానే మట్టు పెట్టేద్దామని ఆయన విడిదిని కాల్చేశారు. అగ్నిహోత్రం అంటుకుపోయింది. శిష్యులందరూ హాహాకారాలు చేస్తున్నారు, బయటికి వెళ్ళే మార్గం లేదు. లేకపోతే చుట్టూ అగ్నిహోత్రం అంటుకుంటే అప్పర్ మాటలు జ్ఞాపకానికి వచ్చే జ్ఞాన సంబంధరికి. ఆయన లేచి పక్క మీద కూర్చుని శంకరుణ్ణి స్తోత్రం చేశారు. ఈశ్వర, నువ్వు నవగ్రహ కవచం కట్టుకున్నావని నేను నమ్మాను. ఒక మహాభక్తుడైన వాడు రాజ్యంలోకి వచ్చినప్పుడు గౌరవ మర్యాదలు చూడడం రాజు యొక్క విధి. తాను రాకపోగా తన అనుమాయులు ఇంతటి తప్పు పని చేస్తుంటే రాజు ఊరుకున్నాడు. రాజుకి తెలిసి జరిగిందది. కనుక ఈ వేడి అంతా ఏది ఉన్నదో ఈ వేడి రాజు శరీరమునందు ప్రవేశించుగాక అని సంకల్పం చేశారు. అగ్నిహోత్రం చల్లబడిపోయింది, రాజుకి జ్వరం వచ్చింది. ధర్మామీటర్లు పేలిపోయాయి. సావడు బతకడు, వెర్రి వేడి పుట్టేసింది శరీరంలో. కళ్ళు అగ్నిహోత్రాన్ని కురిసేస్తున్నాయి. ఎంత చిత్రం జరిగిందో తెలుసా అండి,
సృష్టిలోనే ఆశ్చర్యం, ఒక ఉపాధి అంత వేడితో నిలబడదు. రాజు పడుకుని ఉండగా వైద్యులు ఆ గదిలోకి వెళ్దామని ప్రయత్నిస్తే వాళ్ళ ఒళ్ళు బొబ్బలెక్కి, అంటే ఎంత వేడి రాజు శరీరంలో ఉందో చూడండి, కాలిపోయిందా శరీరం, కాలిపోలేదు, బూది కాలేదు. ఆయన నమ్మిన మతస్థులు నెమలీకల విసినికర్రలు పట్టుకుని లోపలికెళ్ళి విసరబోయారు, దగ్ధమైపోయాయి విసినికర్రలు. అప్పుడు భార్య వేడుకుంది, ఒక్కసారి జ్ఞానసంబంధరికి నమస్కారం చేయండి, తీసుకొస్తానని. ఆయన్ని తీసుకొచ్చారు. వారు శివుణ్ణి స్తోత్రం చేస్తూ లోపలికి వెళ్ళి పక్కన కూర్చుని మహానుభావ అప్పుడు జ్ఞానసంబంధరికి నమస్కరించారు. నమస్కరించి నా శరీరంలో వచ్చిన ఈ ఉష్ణాన్ని తగ్గించమని అడిగారు. అడిగితే రాజు అనుసరిస్తున్నటువంటి మతం వారు ఇప్పుడు ఈ కీర్తి జ్ఞాన సంబంధరికి వెళ్ళిపోతే, రాజు మళ్ళీ సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుందని, మహారాజా ఈయన్ని మీరు నమ్మవద్దు, ఈయనే అభిచారిక ప్రయోగంతో మీకు ఈ వేడి తెచ్చాడు, మీ శరీరాన్ని ఓ గీత గీస్తాం సగభాగం కింద, ఒక పక్క వేడి జ్ఞాన సంబంధాన్ని తగ్గించమనండి, ఒక పక్క వేడి మేము తగ్గిస్తాం, ఎవరు తగ్గించగలరో చూద్దామన్నారు. జ్ఞాన సంబంధరు తన వేపుకి ఎడమ భాగాన్ని ఇచ్చారు. జ్ఞాన సంబంధర్ చేతిలో విభూతి పట్టుకుని, ఈ విభూతియే ఈశ్వరా నీవు అంటూ ఆ విభూతి పెట్టి ఒంటి మీద చల్లారు. ఒక పక్కంతా జ్ఞాన సంబంధర్ విభూతి చల్లిన వేపు చల్లబడిపోయింది, అవతల మతస్థులు ఉపచారం చేస్తున్న వేపు వెర్రి వేడితో శరీరం కాలిపోతోంది. పూర్తి వేడి భరించచ్చు, ఒకవేపు చల్లన ఒకవేపు వేడి, అసలు తట్టుకోలేకపోయాడు రాజు. ఇప్పుడు జ్ఞాన సంబంధర్ని వేడుకుంటే ఆయన రెండో వేపు కూడా విభూతి చల్లారు, రాజు శరీరం చల్లబడిపోయింది. అయినా వారు అంగీకరించలేదు. ఈయన చెప్పుతున్నటువంటి విషయాన్ని కాగితం మీద రాసి అగ్నిహోత్రంలో వెయ్యమనండి, మేము మా మత సిద్ధాంతాలను అగ్నిహోత్రంలో వేస్తాం, మా సిద్ధాంతములు కాలిపోతే మేము రాజ్యం వదిలేస్తాం, వాళ్ళ సిద్ధాంతం కాలిపోతే ఈయన వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి అలాగే అని వచ్చి, పరమశివుడే లోకమునకంతటికీ కూడా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మము అని రాసి విభూతితో ఓంకారం పెట్టి అగ్నిహోత్రంలో వేశారు జ్ఞాన సంబంధం. అన్యమతస్థులు కూడా వారి కాగితాన్ని వారి సిద్ధాంతాలతో వేశారు. ఉత్తరక్షణం అది బూడిదైపోయింది, ఈ కాగితం మాత్రం అగ్నిహోత్రం మీద సతి ఆకు కాలకుండా ఎలా ఉండిపోతుందో ఆకు అగ్ని మీద అలాగే ఉండిపోయింది. అప్పుడు రాజు పరవశించి జ్ఞాన సంబంధరి యొక్క పాదముల మీద పడ్డాడు. ఇది కూడా మేము అంగీకరించాం, జల పరీక్ష జరగాలన్నారు. వైఘై నదిలో మేము వేస్తాం, ఆయన్ని వేయమనండి అన్నారు. వైఘై నదిలో వేసినటువంటి వారి పత్రములు కొట్టుకుపోయి ఒక్క జ్ఞాన సంబంధర్ వేసినటువంటి కాగితం మాత్రం తడి తగలకుండానే నిలబడి, ముట్టుకుంటే కాగితం పొడిగా ఉండి ప్రవాహ వేగానికి ఎదురు నిలబడి అలా ఉండిపోయింది. ఉండిపోయి, ఇది నిజము కనుక నువ్వు ఎవరి పాదమును చేరాలో అక్కడికి చేరు అన్నారు జ్ఞాన సంబంధర్. ఈ కాగితం వైఘై నదిలో కొట్టుకుంటూ వెళ్ళి సుందరేశ్వరుల వారి పాదముల దగ్గర నిలబడింది. అప్పుడు రాజు వారి పాదముల మీద పడి మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చాడు. వచ్చిన తరువాత మళ్ళీ మధురలో పరమశివుడికి ఆ అర్చనలు, అమ్మవారికి కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. కనుక మహానుభావుడు ఎన్ని చేశారో, ఇంత జ్ఞాన సంబంధ జీవితంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి. ఆయన అరుణాచలం వెడుతున్నారు. ఒకసారి వెడుతున్నప్పుడు మంచి అట్టహాసంగా శిష్యులందరూ స్తోత్రాలు చేస్తున్నారు, పల్లకీలో ఎక్కించుకున్నారు, ఛత్రం పట్టారు, వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక పెద్ద దొంగల గుంపు వచ్చి అన్ని ఎత్తుకుపోయింది. శిష్యులతో సహా జ్ఞాన సంబంధర్ ఒక్కరే నిలబడిపోయారు. శిష్యులందరూ అన్నవో రామచంద్ర అని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది, అరుణాచల ప్రవేశం చేసేటటువంటి వాడు పటాటోపము ఉండరాదు, అగ్నిక్షేత్రము పరమపావనము, కనుక భక్తితో ప్రవేశించాలి. ఈశ్వర, నేను పల్లకీలో ఛత్రం పట్టించుకు బయలుదేరాను, అందుకే దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు, నన్ను మన్నించు, నా శిష్యులకు అన్నం పెట్టించు అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచో నలుగురు వచ్చి, అయ్యా ఇక్కడే పెళ్లి జరుగుతోంది, రెండు రెండు భోజనం చేద్దరు కానీ తీసుకెళ్లి భోజనం పెట్టారు. భోజనం చేసి అలిసిపోయిన వీళ్ళు నిద్రపోయి లేచేసరికి అక్కడ పెళ్లివారు లేరు, ఆ డేరా లేదు, ఏమీ లేదు. ఇది ఈశ్వరానుగ్రహం అనుకుని అరుణాచలంలోకి వెళ్ళారు. కొంతమంది గబగబా పల్లకి ఛత్రం అన్నీ పట్టుకొచ్చి, అయ్యా దొంగలు ఎత్తుకుపోతుంటే మేము పట్టుకుని వాళ్ళని కొట్టి తీసుకున్నామండి, ఈ మీవని తెలిసింది తీసేసుకోండి అని ఇచ్చేశారు. ఇదంతా శివమాయ అని నాకు అరుణాచలం వెళ్ళేటప్పుడు ఎంత వినయంగా వెళ్ళాలో నేర్పాడు శంకరుడని మహానుభావుడను. ఆయన వాటిని అప్పుడు అనుభవించారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది.
మైలాపూర్ అనేటటువంటి ప్రాంతంలో శివనీశ్వరుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. తన కుమార్తెని తిరు జ్ఞాన సంబంధర్కిచ్చి వివాహం చేస్తాను అని ఆయన సంకల్పం చేశారు. ఆ అమ్మాయి పేరు పుంపావై. నిజంగానే ఆ అమ్మాయి ఒక పుష్పంలాగే ఉండేది, అంత అందగత్తే. ఈ పిల్లని జ్ఞాన సంబంధర్కి ఇచ్చేస్తానన్నాడు. ఉన్నది ఒక్కతే సంతానం అని అందరూ చూస్తున్నారు. జ్ఞాన సంబంధర్ ఆ ఊరికి దగ్గరలోకి వచ్చారు. ఈయన వెళ్ళి పిలిచారు వీళ్ళ ఊరు రమ్మని. సరే వస్తాను తప్పకుండా, కానీ నేను ఆయన రావడం అంటే గుడి తర్వాత గుడి మన యాత్రలో వెళ్ళిపోయేవారు కాదు, కొన్ని నెలలు ఉండేవారు దేవాలయంలో. కాబట్టి నేను ఒక 6-7 నెలల తర్వాత వస్తానన్నారు. ఈలోగా ఒకరోజు ఈ పిల్ల అసుర సంధ్య వేళలో ఓ చెట్టు దగ్గర పువ్వులు కోస్తోంది. అందులోంచి ఒక నాగుపాము ఈ పిల్ల చేతి మీద కాటు వేసింది. చాలామంది వైద్యులు వచ్చారు, రక్షించే ప్రయత్నం చేశారు, కానీ ఆ పిల్ల దక్కలేదు. దక్కకపోతే ఈ పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల శరీరాన్ని దహించారు. దహించి చితాభస్మాన్ని, కొద్ది ఎముకల్ని మాత్రం ఒక కుండలో పెట్టి ఈ పిల్లని జ్ఞాన సంబంధానికి ఇస్తానన్నాను కనుక ఈ చితాభస్మాన్ని నా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తానని నా కుండ దాచాడు ఆయన. అది విచిత్రం. ఆయన ఎంత చిత్రమైన సంకల్పమో చూడండి. జ్ఞాన సంబంధాలు వచ్చారు, నీకు పిల్లనిద్దామనుకున్నాను, నా పిల్ల మరణించింది, దాని యొక్క కేవలము బూది మాత్రమే ఉంది, నీకు ఇద్దామనుకుంటున్నానని పట్టుకెళ్ళి ఆ కుండ బహూకరించారు. ఆయన అన్నారు ఆ కుండ తీసుకొచ్చి శివాలయంలో పెట్టండి అన్నారు. ఆ ఊరి శివాలయంలో పెట్టారు. శివలింగం ముందు ఆ చితాభస్మపు కుండ పెట్టి ఇది ఈ సంఘటనని కొన్ని వేల మంది చూస్తుండగా జరిగింది. ఆయన ఆ పిల్లని మళ్ళీ బ్రతికించమని మార్కండేయుడికి ఆయుర్దాయం ఇచ్చిన ఓ శంకరా, నీవా పిల్లకు ఆయుర్దాయం ఇయ్యగలవు అని దండకం చేశారు. చేస్తే చిత్రం ఏమిటో తెలుసా అండి, కాలిపోయిన శరీరపు యొక్క చితాభస్మములో కొంత భాగమే కుండలో ఉంటే రత్న కంకణమును దాల్చి ఇంకొక 6-7 నెలలు బ్రతికి ఉంటే ఆ పిల్ల ఎంత పెరిగి ఉండేదో అంత పెరిగిన పిల్ల చెయ్యి ముందు బయటికి వచ్చింది. వచ్చి కుండ పగిలి అందులోంచి పిల్ల పైకి లేచింది. లేచి వచ్చి తండ్రి గారికి జ్ఞాన సంబంధానికి నమస్కారం చేసింది. ఆయన అన్నారు, తండ్రి గారు ఈ పుంపావైని నువ్వు బతికించావు, నువ్వే ఆ పిల్లని పాణిగ్రహణం చేయమన్నారు. అంటే జ్ఞాన సంబంధాలు అన్నారు, నేను అలా పాణిగ్రహణం చెయ్యకూడదు. ఎందుకు చెయ్యకూడదో తెలుసా, మరణించిన పిల్లకి మళ్ళీ పునః జీవితం ఇచ్చాను కనుక ఈ పిల్లకి నేను తండ్రినవుతాను, కాబట్టి నేను స్వీకరించకూడదు, ఆమె నా కుమార్తెతో సమానం అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత ఆయన్ని వివాహం చేసుకోమని కోరారు తల్లిదండ్రులు. నాకెందుకు వివాహం, నాకు అక్కర్లేదన్నారు ఆయన. వీలు లేదు వివాహం చేసుకోవాలన్నారు. ఆఖరికి ఎవరో ఒక యోగ్యమైన కన్యని చూశారు, ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళారు. ఆ పేరు కూడా తిరు పెరుమాణమాలయం. ఆ ఊరు వెళ్ళి పెళ్ళవుతోంది. ఈ పిల్లతో కలిసి జ్ఞాన సంబంధ ఆలయంలోకి వెళుతుంటే ఆయన వెనకాతల వారి తండ్రి గారు, తల్లి గారు, తిరు నీలనక్కనాయనారు, మామగారు, అత్తగారు, బంధువులు, సేవకులు అందరూ వెళ్ళారు. జ్ఞాన సంబంధర్ కదా, అందుకని అందరూ వెళ్ళారు. వెళితే ఆయన శివుడి ముందు నిలబడి, ఈశ్వరా, నేను ఏ ప్రయోజనము కొరకు ఈ లోకములోకి నువ్వు నన్ను పంపావో ఆ ప్రయోజనము పూర్తయిపోయింది. నేను వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్ళీ సనాతన ధర్మమును ఆవిష్కరించాను, కాబట్టి నాకు ఈ సంసారము, స్త్రీ వ్యామోహము ఇవి నాకు లేవు. నువ్వు నన్ను అనుగ్రహించి నన్ను మళ్ళీ యథాస్వరూపముగా తీసుకో అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ చిత్రం ఏమిటో తెలిసాండి, నీలోకి వచ్చేద్దామనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా తీసుకో అని అడిగారు. ఈయన ప్రార్థన చేసిన మరుక్షణం ఒక అగ్నిస్తంభం వచ్చింది ఆ మధ్యలోకి. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట జ్ఞాన సంబంధర్ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత భార్య వెళ్ళిపోయింది, తండ్రి గారు వెళ్ళిపోయారు, తల్లి గారు వెళ్ళిపోయారు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున గుళ్ళో ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి సేవకుల వరకు అందరూ అగ్నిస్తంభంలోకి ప్రవేశించి మోక్షంలోకి వెళ్ళిపోయారు. మహానుభావుడు అమ్మవారి పాలు త్రాగి జ్ఞానమును పొందినటువంటి తిరు జ్ఞాన సంబంధర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా మనకి చెప్పబడుతుంటారు.